మేము చాలా పద్ధతిగా మాట్లాడతాం. రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టడం దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పండి, ఓటమే ఇవ్వగానే అందరూ భయపడి పారిపోతారు, కానీ ఓటమి కొడుకున పట్టు పెరుగుద్దు. నాకు నిలబడతాం. ఎందుకు నిలబడతాం? రాజకీయం ఒకరి సొత్తు కాదు, ఒక కుటుంబం సొత్తు కాదు, ఒక కులం సొత్తు అంతకంటే కాదు. మర్చిపోవాలి. కులం కేవలం రాజకీయం ఒక కులానికే, రెండు కులాలకే, మూడు కులాలకంటే కుదరదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. అందరూ బాగుండాలి. ఈ రోజున రైతాంగంలో దాదాపు 30-70% మంది కౌలు రైతులు, భూమి హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు ఈరోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు, వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు. గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు, వారు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు, నానా యాతన పడుతున్నా ఉన్నారు. మరి గ్రామ వాలంటీర్లను బట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి? మీరు సాధించింది ఏమిటి? ఏదైనా మాట్లాడదామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా? ఆయన ఏంటి ఆయన పేరు? నానియా. అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా, ఏదో ఒక నాని శతకు. ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు, ఇంకో నాని ఎవరైతే మనకేంటి. శతకోటి నానీల్లో ఒక నానైన నానిగారికి మీ సీఎం సాబ్కి చెప్పండి, మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 35,000 విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని, మా జనసేన, మా కార్యక్రమం అసెంబ్లీని ముట్టడిస్తాం. మీరు కనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీకి మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడుద్దాం. మీరు ఫోన్లే తగ్గాం, మాట్లాడతాం, తగ్గుంటాం. మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం, మాకు ఆ భయాలు లేవు, బాధ్యతగా ఉంటాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు కన్నీరు తుడవండి. ఉదాహరణకి ప్రధానమంత్రి గారే ఉన్నారు, నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఈ రోజున రైతులకి దాదాపు 9 కోట్ల మంది రైతులకి 18,000 కోట్లు ప్రతి రైతులో, ప్రతి రైతు అకౌంట్కి 2,000 రూపాయలు అకౌంట్లో పడిపోయింది కొద్ది ఒక 3 రోజుల క్రితం, 2-3 రోజుల క్రితం. అలాంటిది మీరు ఎంత ఇవ్వబోతున్నారు? కనీసం 15 మంది చచ్చిపోయారు రైతు, 15 మంది రైతులు చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి మీరు ఇచ్చేది 7 లక్షల. ఒకవైపురా మీరు వైజాగ్లో ఆ పాలిమీర్స్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు, దానికి కనీసం మీరు ఇంకొంచెం కనీసం అంత తక్కువ ఎందుకు ఇచ్చారు మీరు 7 లక్షలు? ఇంకొంచెం పెద్ద మనసుతో ఇవ్వచ్చు కదా మీరు. మీరు దోచేయడానికి ఇసుకలు ఉన్నాయి, మీరు దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి, మీరు అన్ని రకాలుగా దోచేస్తున్నప్పుడు మద్యం మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి. మేము అడుగుతుంది ఒకటే, 10,000 రూపాయలు ఇవ్వడానికి మీకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు. మన సీఎం సాహెబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు, మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు, మేము మద్యం మీద మద్యం నిషేధిస్తామని చెప్పి ఈ రోజున 17,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి. మీ ఆదాయం మద్యం మీద 17,500 రూపాయలు ఒకసారి వదులుకొని 10,000 రూపాయలు చొప్పున 17 లక్షల ఎకరాలకు నష్టం వచ్చిన రైతుకు మీరు అండగా నిలబడండి అని చెప్తే కూడా దానికి కూడా స్పందన లేదు. ఎందుకు రోడ్ల మీదకి రావు? ఎందుకు రోడ్ల మీద వస్తామే రోడ్ల మీదకి? అది మీరు రాజకీయం అనుకుంటే రాజకీయమే అనుకోండి, కానీ మేము రాజు రైతుల పక్షాన నిలబడతాం, వాళ్ళ కన్నీళ్ళని తుడుస్తాం, వారి కుటుంబాలకి మేము అండగా ఉంటాం. దయచేసి అది మర్చిపోకండి. మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం, పులివెందులకు పెట్టుకుంటే పులివెందులకు కూడా వస్తాం. మాకు వెనక సంకోచించే వ్యక్తులం కాదు మేము. మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అసెంబ్లీ సమావేశాలు? వైజాగ్, విజయవాడ, పులివెందుల రెడీ. మీరు సై అంటే మేము సయ్యే.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటి నుంచి ఒక్కసారి కూడా ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనో కరోనా వచ్చి ఆదాయం పడిపోయిందనో లేకపోతే నేను ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్నైనా అమలు చేస్తానని తప్పించి ఎన్ని కష్టాలు ఉన్నా నేను అనుభవిస్తాను కానీ మీకు చెప్పనని చెప్పి ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి కూడా ఒక్క రోజు కూడా పోస్ట్ పోన్ చేసినటువంటి కార్యక్రమం లేదు ఆ కష్టాలు ఆ ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అయ్యనే ఆయన ఫేస్ చేస్తున్నాడు కానీ మొహంలో చిరునవ్వు చెదరదు మన ఎవరికి చెప్పడు ఆయన క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ ప్రకారం నేను అమ్మఒడి ఎప్పుడు ఇస్తానా డ్వాక్రా మహిళలకి రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తానా చేయూత ఎప్పుడు ఇస్తానా ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వాలి పొద్దున్న 5 వాలంటీర్లు ఇంటికి పంపాలి ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలి ఈ కార్యక్రమాలు తప్పించి ఆయన లేకి మాటలు మాట్లాడుతాం చంద్రబాబు లాగా ఆయనలాగా ఓట్ల కోసం వచ్చినప్పుడు ఒక రకంగా ఓట్లతో మీతో పని అయిపోయినాక ఇంకొక మాటలు చెప్పడం దొంగ మాటలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటా వంట లేదు ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట కోసం అవసరమైతే ప్రాణాలైనా సరే వదలటానికి సిద్ధంగా ఉంటాడు కానీ మాట తిప్పటానికో మడం తిప్పటానికో సిద్ధంగా లేనటువంటి వ్యక్తి ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో కోడిగుడ్డు కేకలు పీకే వాళ్ళు ఉంటారు మా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు ఆయన ఏమన్నా పెట్టాడు ఎవడో అచ్చెన్నాయుడు ఆంబోతు అచ్చెన్నాయుడు పేదలకు చేళ్ళు ఇయ్యాను అంటాడు పని నువ్వెందుకు కట్టించోలా జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూములతో పోలుస్తారు అచ్చెన్నాయుడికి లోకేష్ గుమ్మంలో ఇరుక్కుపోతారు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి మామూలుగా పశువులకి పశువులు కొట్టాలని అవి కడతారు వీళ్ళిద్దరికి సపరేట్కి కడతారు కాబట్టి ఏదో రకంగా 6,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు మీ అందరికీ ఇచ్చేటువంటి ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మేము 6,000 కోట్ల రూపాయలు లేదా 600 కోట్ల రూపాయలు అవినీతి చేసి మీకు 30 లక్షల మంది పేద మహిళలకి మీ పిల్లలకి వచ్చేటువంటి సంపదని మేము దోచుకుంటాక మేము రక్తం కూడా తింటున్నావా లేదా బొయ్యిల మంచంలో పడుకుంటున్నావా సిగ్గు శరం లేదు చంద్రబాబు గారికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాల 70 ఏళ్ళు కాటికి కాలు చాపాడు దాంట్లో 6,000 కోట్లు మేము జగన్మోహన్ రెడ్డి గారికి తిన్నామంట మీ మొహాలు చూస్తే దాంట్లో వచ్చేటువంటి డబ్బు మాకు తినబుద్ధి అవుతుందా మాకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆస్తులు తక్కువ మాకు ఉంది ఇద్దరు పిల్లలు ఈ 6,000 కోట్లు 6 లక్షల కోట్లు దోచుకుని ఎవరికి ఇవ్వాలి మీకు పిల్లలు లేరా ఈ రాష్ట్రంలో సంపద ఏమన్నా 1 రూపాయి వచ్చినా కూడా అది ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేద మహిళలకు పేద వర్గాలకు కులాలు మతాలు పార్టీలు చూడకుండా ఆ డబ్బును మీకు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలి మీ పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకురావాలి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి స్కూల్స్ని హాస్పిటల్స్ని ఆధునీకరణ చేయాలని చెప్పి ప్రతి క్షణము ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద అనవసరమైనటువంటి నిందలు పనికి మాలి వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ఖాళీగా ఉండి కరోనా ఖాళీగా ఉంది సినిమాల్లో ఏమీ లేవు చూసేవాళ్ళు రిలీజ్ చేసిన రోడ్లు ఎమ్మడి తిరుగుతా సొల్లు కబుర్లు చెబుతా తిరుగుతారు నిన్న 100 గుడ్లకు ఒక్క నేర్చుంటాడు చంద్రబాబు దత్తపుత్రుడిని పుత్రుడిని ఇద్దరిని పంపించాడు జిల్లాలోకి జోగి జోగి రాసుకుంటే బూడిది రాలినట్టు బూడిది రాలింది ఇంత యదవులు ఇద్దరు నాకు దొరికారని చెప్పి గుడ్డలు కక్కుని ఏడ్చుంటాడు అందుకని చెప్పి ఈరోజు ఆయనే దీపాడు డైరెక్ట్ ఇద్దరు పనికి మాలిన వాళ్ళు ఇద్దరిని పంపించారు అనవసరంగా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మేము కానీ మేమందరం కూడా మాకేమి ఆస్తిపాస్తులు ఏమి తక్కువ లేవు మేమేమి మీరు తినేటువంటి తిండినో లేకపోతే మీరు పడుకునేటువంటి ఇంటినో దాంట్లో కూడా అవినీతి చేసి రక్తపు కూడు తినాల్సిన అవసరం కానీ బొయ్యిల మంచంలో పడుకోవాల్సిన అవసరం కానీ మాకు లేదు దమ్ముగా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్లమెంటు ఆయన తల్లికి వచ్చినటువంటి శాసనసభ్యత్వాన్ని ఇసురి సోనియా గాంధీ మొహాన కొట్టి రాజకీయ పార్టీ పెట్టుకుని మీ అందరి ముందు నిలబడ్డాడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు ఇటువంటి లుచ్చ పనులు చేసేటువంటి లుచ్చగాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎన్టీఆర్ నమ్మించి ఆ పార్టీలో చేరి ఆయనకు ద్రోహం చేసి ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఆయన పక్కన చేర్చుకుని ఈ డబ్బులు ఇచ్చి మరి ఆయనకు వెన్నుపేట పేర్చి ఆయన పార్టీని సస్పెండ్ చేసి మరి ఆ పార్టీని ఆక్రమించినటువంటి గజ దొంగ ఔరంగజేబు అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అత్యంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తి చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు
కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి లుచ్చగాళ్ళనే ఎన్నిసార్లు మీరు భూమిలో కట్టిపెట్టినా కూడా మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. ఎన్నిసార్లు కట్టిపెట్టినా కూడా బయటకు వస్తూ ఉంటారు. మేము బోల్డింగాలం అంటాడు ఓ బోడి వచ్చి, మేము పేరు నాని నానీలు బోల్డింగాలంట. బోడిలింగం ఎవడో భీమవరం గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు, శివలింగాలు ఎవడో గుడివాళ్ళ బందర్లు అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రానికి బోడిలింగం నువ్వే, గాజువాకన్నో అక్కడ ఎక్కడ భీమవరం వెళ్తే ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టి డిపాజిట్ లేకపోయినా కూడా సిగ్గుసారం లేదు. నాలుగు పార్టీలు కలిపి పోటీ చేశాడు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నెత్తి మీద పెట్టుకున్నారు. నువ్వు బోడిలింగాన్ని కాబట్టి కింద పడేశారు, అయినా సిగ్గుసారం లేదు. ఏదో ఒకటి ప్యాకేజ్ ఇస్తే చాలు, వచ్చేది మాట్లాడితే స్క్రిప్ట్ రాసి చదివి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉండటం మన దురదృష్టం. ఏమన్నా మేలు చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో కూడా, సలహాలు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాల్లో కూడా కోర్టులకు పోదామా, గోతులు చదువుదామా, ఎట్టగొట్ట జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ చేపడితే మనకు పుట్టగతులు ఉండో, అడుక్కు తింటా కూడా పనికిరావని చెప్పి ఇటువంటి అడుక్కు తినేటువంటి ఆలోచనలో ఎవడో ఒకటి దగ్గర ప్యాకేజీలు తీసుకుని పిచ్చకాపురులు చెప్పేటువంటి వాళ్ళని దొంగల్ని ఈ యాక్ట్